మొట్టమొదటిగా మెగా డిఎస్సి. గత ప్రభుత్వం కేవలం సివిల్ వర్క్లు, పెయింటింగ్ వర్క్లు, కొన్ని పనిముట్ల కొనుగోళ్ల మీద దృష్టి పెట్టి విద్యాబోధనకు కావలసిన ముఖ్యమైన ఉపాధ్యాయుల్ని నియమించడం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయకోకుండా, వేకెన్సీ ఫిలప్ చేయకుండా చివరిలో ఎన్నికల ముందు ఏదో ఉత్తుత్తి డిఎస్సి ప్రకటన ఇచ్చి విద్యారంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో, దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పిఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కు సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ దురదృష్టం ఏంటంటే, గత ప్రభుత్వం, అందరికీ తెలిసిందే, డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి. ఈ ప్రతి 6 నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు, పిడుగుపడ్డట్టు భయపడిపోయారు, భయాందోళనకు గురయ్యారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకసారి మనం చూసినట్లయితే గత ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా పరిపాలన చేసేదో అర్థమవుతుందని చెప్పేసి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ భూములకు సంబంధించిన లిటికేషన్స్ తగ్గించాలనే ఒక లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఆమోదించినప్పుడు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, అంటే బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని మేము అమలు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన, నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ బీజేపీ తీసుకొచ్చిందని చెప్తున్న ఈ చట్టాన్ని, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయాన్ని ఒకసారి చూస్తే, బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయలే. వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయలేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆదరాబాదరా ఏదో కొంప ఇదైపోయినట్లు ఈ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో సన్న చిన్నకారులు నిద్ర లేకుండా చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. భూ యజమానులు అందరూ కూడా కలవరపాటుకు గురయ్యారు, కానీ సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా బాధలు పడ్డారని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. ఎందుకంటే మొట్టమొదటిగానేమో పాస్ పుస్తకాల మీద ఫోటో ముద్రించటం, తర్వాత సర్వే రాళ్ళ మీద కూడా ఫోటో పేరు అన్నీ రాయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఒక కుట్రలో భాగమా అని చెప్పేసి ఒక అనుమానం కూడా ప్రజల్లో ఉండిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను. సామాజిక పింఛన్లు దాదాపు 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను నేను. 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం, జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాము. దాదాపు 65 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తాను. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, పోయిన ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తాను. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున
సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్ అన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తామని నేను. మరి ఒక కేటగిరీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి 3,000 నుంచి 6,000 రూపాయలు, పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు కూడా పెంపుదల కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లివర్ డిసీజు, అదేవిధంగా ఎలిఫెంటాసిస్, కిడ్నీ, ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. అదేవిధంగా 4వ ఐటెంగా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ట్రైనింగ్. మనందరికీ తెలిసిందే, దేశంలో ఎక్కడా లేనన్ని ఇన్స్టిట్యూషన్స్, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. జాబ్స్ అవకాశాలు ఉన్నా కూడా స్కిల్స్ లేకపోవటం మూలంగా, అంటే క్వాలిఫికేషన్ ఉంది, జాబ్స్ ఉన్నాయి, కానీ స్కిల్స్ లేకపోవటం మూలంగా ఆ జాబ్స్ అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతున్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం స్కిల్స్ డెవలప్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి కుటుంబాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకుని మొత్తం సర్వే చేసి ఆ కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా రాష్ట్రంలో, ప్రపంచంలో ఇండస్ట్రియల్ నీడ్స్కు తగ్గట్టు స్కిల్స్, అదేవిధంగా అగ్రికల్చర్ కూడా, వ్యవసాయ రంగం కూడా చాలా పెద్ద రంగం కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది జనాభా దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ వ్యవసాయ రంగంలో కూడా స్కిల్స్ని మన యువతకి అందించినట్లయితే ఎక్కువ మరి ప్రొడక్టివిటీ కూడా పెంచే విధంగా పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ప్రత్యేక దృష్టితో అమలు చేయబోతుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి దీని గురించి కూడా ఈరోజు తీర్మానం చేయబడిందని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను. అదేవిధంగా అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్ 200,000 మందికి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆకలి అవసరాలు తీరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేసిన విషయం మన దగ్గర తెలిసిందే. మరి అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడానికి మంచి పౌష్టికాహారాన్ని పేదవాళ్ళకి కేవలం 5 రూపాయలకి అందించాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించబోతా ఉన్నాం. 183 క్యాంటీన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఇది 1986లో ఒక చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. 98లో అప్పుడు చట్టాన్ని సవరణ చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగా పెట్టడం, తర్వాత ఆయన ఈ మెడికల్ అవసరాలన్నింటినీ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లోకి తీసుకొచ్చి ఒక యూనివర్సిటీగా స్థాపించిన ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటూ జరిగింది. తర్వాత 2006లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుంటూ జరిగింది. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ పేరుని తీసేయటం జరిగింది. తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి పెట్టారు. దీనికి సంబంధించి దాంట్లో పాస్ అయిన డాక్టర్లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని మన గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ధర్మలు. ఎందుకంటే సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఏమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని, కొంతమందికి ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి, తర్వాత కొన్ని సంవత్సరాలు ఏమో ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివి ఫైనల్ డిగ్రీ, అంటే కొన్ని సంవత్సరాల మార్కులు ఏమో ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్కులు ఇస్తుంటాయి, ఫైనల్ పాస్ అవుట్ ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో మరి తిరిగి ఆ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు పెట్టాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఈ గంజాయి, మాదక ద్రవ్యాల సమస్య తీవ్రమవుతున్న విషయాన్ని మనందరూ కూడా తెలుసు. పేపర్లు చూస్తే అక్కడ 2 కిలోలు టన్ను, లేకపోతే 50 కిలోలు, 100 కిలోలు హీరాయిన్, లేకపోతే మాదక ద్రవ్యాలు, విశాఖపట్నంలో జరిగిన మాదక ద్రవ్యాల సమస్య ఏమిటో మీకు తెలుసు. అదేవిధంగా ప్రతి చోట కూడా కాలేజీల్లో కానివ్వండి, స్కూల్స్ కూడా ఇది గంజాయి సమస్య పాకటం అనేది ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిన విషయంగా నేను మీదకి మనవి చేస్తాను. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి 4 మంత్రులతో
మరి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేయటం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు, ఐదుగురితో కూడా ఒక కమిటీ వేసి దీని మీద ఎలాబరేట్గా డిస్కస్ చేసి దీన్ని ఏ విధంగా అరికట్టాలి అనే విషయం మీద మరి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి సూచన చేయడానికి ఒక కమిటీ వేశారు. మరి ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాదు మంత్రిమండలి మొత్తం, ఎందుకంటే భావితరాల పౌరులకి ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. దీన్ని ఏ విధంగా అరికట్టాలి, రవాణా అరికట్టాలి, అమ్మకం అరికట్టాలి, అసలు చాలా చోట్ల చాలా ఈజీగా సింపుల్గా గంజాయి దొరికే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి మనం పేపర్లో చదువుతూ ఉన్నాం. వీటన్నింటినీ అరికట్టడానికి సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈ కమిటీ చర్చించి తగు చర్యల్ని సూచిస్తారు. అదేవిధంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు పారిశుద్ధ్య పనుల్ని వెంటనే ప్రారంభించాలి. ఎందుకంటే గతంలో కొంత కుంటుపట్టమే కాకుండా ఈ మధ్య హెల్త్ సమస్యలు కూడా వస్తున్న విషయం ఏదో తెలిసిందే. వీటి కోసం మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా పాట్ హోల్స్, ఏదైతే ఆర్ఎన్బి పంచాయతీరాజ్ రోడ్లో పాట్ హోల్స్తో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటిని కూడా పూడ్చడానికి తగు చర్యలు తీసుకోవడం కోసం ఆర్ఎన్బి మినిస్టర్ని మరి వెంటనే వాళ్ళు చర్చించి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సమీక్ష చేస్తానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. 7 వైట్ పేపర్స్ని కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఎప్పటి నుంచి 31వ తారీఖు నుంచి 7 శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద 1, అమరావతి, విద్యుత్ పర్యావరణం, ల్యాండ్, శాండ్ మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాల్ని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా ఫైనాన్సెస్ రాష్ట్రం ఫైనాన్స్గా నష్టపోయింది, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతున్నాం.